అందరికీ నమస్తే వెల్కమ్ టు మన సంతా రెడ్డి స్టూడియో సో ఇవాళ మీకు చూపించేవి ఒక టూ టైప్ ఆఫ్ శారీస్ ఉన్నాయి మొత్తానికి ఇప్పుడు చూసే శారీ కొంచెం సిమిలర్ ఎందుకు అనిపిస్తుంది అంటే కొన్ని వీక్స్ కిందనే లైక్ ఆల్మోస్ట్ చాలా తక్కువ వీక్స్ కింద మనము బనారస్ ఫ్యాబ్రిక్ ఇట్లాంటిదే చూపించడం జరిగింది బట్ వెరాజ్ ప్రైస్ వచ్చేసి ఒక 3500 నుంచి 4000 లోపు ఉండే కరెక్ట్ గా గుర్తులేదు బట్ క్వాలిటీ పరంగా అది కొంచెం ఇంకా బాగుంటది ఇది అట్లానే తక్కువని కాదు బట్ దీని ప్రైస్ వచ్చేసి 2900 మంచిగా సాఫ్ట్ టెక్స్చర్ తోటి ఎవ్రీథింగ్ కూడా వీవింగ్ మీకు ప్రింట్ ఎక్కడ కూడా కాదు సాఫ్ట్ టెక్స్చర్ బనారస్ టైప్ ఫ్యాబ్రిక్ ఉంటూ ఇక్కడ ఈ చిన్న పోల్కాస్ ఏదైతే ఉందో శారీ మొత్తం కూడా తరువుగా ఉంటుంది ఎవరకైతే ఇట్లా చిన్న డిజైన్ చిన్న ప్రింట్లు ఇష్టపడతారో వాళ్ళకి అండ్ మెయిన్ గా ఏంటంటే బార్డర్ కూడా పెద్ద హడావిడిగా ఉండకుండా ఈ జరీ వీవ్ తోటి వచ్చి బ్రీఫ్ గా ఒక 2 టు 3 ఇంచెస్ మాత్రమే బోర్డర్ ఉంటుంది సో ఉల్టా సైడ్ అంటే కూడా ఇట్లా ఉంది ఉల్టా సైడ్ కంప్లీట్ గా దీని దీనికి ఇట్లా కంటిన్యూ ఉండదు కాబట్టి మీకు తట్టుకోదు అండ్ ఉల్టా సైడ్ ఇది ట్రాన్స్పరెంట్ ఉండదు ఎవరైనా కట్టుకోవచ్చు చిన్న చిన్న ఫంక్షన్స్ కి గాని పార్టీస్ కి గాని బ్రైట్ మెయిన్ బ్రైట్ కలర్స్ కదా ఈ బ్రీఫ్ గా కనిపించేది మనకి పల్లు ఆ కింద కనిపించేది బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ విత్ బోర్డర్ సో ఆబ్వియస్లీ దీనిది ఈ బ్లౌజ్ వేసుకున్న తర్వాతనే ఇంకా మళ్ళీ మిక్స్ అండ్ మ్యాచ్ కి పోవచ్చు ఇంకొకటి ఎప్పుడు చెప్పినట్టుగా పైపింగ్ అనేది ఇవ్వకుండానే ఇప్పుడు ఎక్కువ ఫ్యాషన్ గా ఉంది సో సెల్ఫ్ పింక్ ఇమ్మని చెప్పండి లేదంటే పైపింగ్ లేకుండా కూడా పర్వాలేదు ఒక్కోసారి అట్లా కూడా ట్రై చేయొచ్చు ఇట్లాంటి సారీస్ కి మెయిన్ వీ నెక్ ఉంటుంది డీప్ వీ నెక్ వచ్చేసి ఫ్రంట్ బ్యాక్ లేకపోతే హై నెక్ వచ్చేసి మంచిగా ఇట్లా చోకర్ ఇట్లా బ్రీఫ్ గా ఏదైనా మంచి స్టేట్మెంట్ జ్యువెలరీ లాగా అట్లా ఫ్లాంట్ చేసుకుంటే మాత్రం ఇంకో లెవెల్ ఉంటుంది అండ్ ప్రైస్ కూడా చూస్తున్నారు కదా 2900 లో మంచి బ్రైట్ పింక్ కలర్ ఫస్ట్ చూపించిన రాణి పింక్ కలర్ ప్లీజ్ కూడా ఒకసారి చూద్దాం తర్వాత హైట్ అండ్ విడ్త్ కూడా ప్రాపర్లీ చెక్ చేసాం ఎక్కువ బరువు లేదు శారీ కూడా ఎవరైతే నాకన్నా ఎక్కువ హైట్ ఉంటారో వాళ్ళ కూడా ఖచ్చితంగా వస్తుంది బికాస్ ఆల్మోస్ట్ ఇంత నేను ఏమంటే దోపడం అంటారా దోపినాక కూడా చాలానే ఉంది సో ఆల్మోస్ట్ మనకి లెంత్ వైజ్ కూడా చాలానే ఉంది నెక్స్ట్ కలర్ కాంబినేషన్ మొన్న ఈ కలర్స్ వచ్చాయి మనకి కొంచెం కాస్ట్లు వచ్చాయి కదా 4000 లోపు వచ్చింది దాంట్లో సో ఇది కూడా మంచి గ్రీన్ కలర్ సో గ్రీన్ కలర్ లో కొంచెం కలనేత లాగా అనిపిస్తుంది యెల్లో షేడ్ వచ్చేసి కలనేత లాగా వేరే నేను కట్టుకున్న శారీలో కలనేత అంత లేదు ఉండడమే ఫుల్ బ్రైట్ గా ఉంది తర్వాత ఈ శారీ ఇట్లా వచ్చిన తర్వాత దీనికి వసిన వాళ్ళు ఇట్లాంటి శారీకి ఎప్పుడన్నా కావస్తే మీరు రెడ్ ప్రిఫర్ చేయొచ్చు నేను కట్టుకున్న పింక్ దానికి వచ్చేసి యెల్లో ప్రిఫర్ చేయొచ్చు లేకపోతే హాఫ్ వైట్ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది హాఫ్ వైట్ ఏదైనా మీకు మగ్గం వర్క్ కానీ ఎట్లా ఉంటే నేను కట్టుకున్న శారీ దానికి మీరు కాంట్రాస్ట్ లాగా వాడచ్చు దీనికి వచ్చేసి కంప్లీట్ ఇట్లా వచ్చిన తర్వాత దీనికి కూడా బ్లౌజ్ మంచిగా ఇట్లా ప్లెయిన్ విత్ ఈ బార్డర్ ఓకే నెక్స్ట్ మంచి పీచ్ కలర్ విత్ కలనేత వచ్చిన పింక్ షేడ్ ఉంది ఇందులో పీచ్ లో మన కలనేత వచ్చేసి పింక్ కనిపిస్తుంది సో శారీ మొత్తం కూడా ఇట్లాగే ఉంటుంది అండ్ బార్డర్స్ కూడా గమనిస్తే దేని దానికి కూడా దానికి సంబంధించిన బార్డర్సే దాంట్లో ఇన్బిల్ట్ లాగా వస్తాయి ఏ దానికి ఏ ఫ్లాష్ కొట్టాలో ఆ టైప్ లాగానే ఇది కంప్లీట్ ఇట్లా దీనికి ఎప్పుడన్నా కాంట్రాస్ట్ లాగేస్తే నేవీ బ్లూ కానీ పర్పుల్ కానీ ట్రై చేయండి బాగుంటుంది పీచ్కి ఈ కాంబినేషన్స్ బాగుంటాయి దీంట్లో చాలా మంచి కలర్ కాంచన సో బ్రైట్ రెడ్ కలర్ కూడా ఉంది దీంట్లో ఈ పోల్కాస్ కంప్లీట్ శారీ తరువుగా వచ్చి ఒక 4 ఎక్స్క్లూజివ్ శారీస్ అనమాట ఈరోజు మీకు చూపించేది ప్రైస్ కూడా మంచిగా రీజనబుల్గా 2900 వర్త్ ఉన్నాయి ఇంకా ఏమైనా అడిషనల్ డీటెయిల్స్ కావాల్సి ముందే అడగండి నంబర్స్ వచ్చేలాగా స్క్రీన్ షాట్ పెడుతూ ముందే అడగండి ఇంకొక మెయిన్ విషయం చెప్పేది ఏంటంటే చెప్తా ముందు మా టైమింగ్స్ వచ్చేసి ఎప్పుడు కూడా రాత్రి 9 to 10 ఎప్పుడున్నా మరి ఇంకా మా ఓవర్ యాక్షన్ ఎక్కువైపోతే 10:30 కూడా అవుతుండే ఇంకా అప్పుడైతే బాగా తిప్పుకుంటుండే ఏందా మనం పెట్టే టైం అని చెప్పేసి లైక్ తిట్టడం అంటే ప్రేమతో తిట్టడం మరి మనని ఎవరు తిరుతారులే కానీ తిరుగుతారు కానీ ప్రేమతో సో అప్పుడు ఏంటంటే ఆ టైము బట్ ఇప్పుడు ఒకటి స్లాట్ మార్చేసి మధ్యాహ్నం 1:30కి పోస్ట్ చేద్దామని చెప్పి సో మీ అందరికీ కూడా కన్వీనియంటే ఉంటుంది అని అనుకుంటున్నాను బికాస్ అన్ని పనులు అయిపోయి అట్లా మంచిగా ఇట్లా కూర్చుంటాం కదా ప్రశాంతంగా ఇట్లా కూర్చుంటాం కదా అప్పుడు ఒకసారి సీరియల్ లాగా ఒకసారి సంతారెడ్డిది కూడా ఒకసారి లుక్ వేసేయండి మీ కమెంట్ ఇవ్వడానికి కానీ ఫీడ్బ్యాక్ ఇవ్వడానికి కానీ ఇది జెన్యున్ టైం అని నేను అనుకుంటున్నాను సో నాకు ఒక హెల్ప్ ఏంటంటే మీరు కూడా మీ ఫీడ్బ్యాక్ లో ఇవాళ మాత్రం నాకు పెట్టండి ఇది కన్వీనియంట్ టైమా మీకు అని లేదంటే ఇంకొంచెం ఒక అర్ధగంటనో గంటనో అటు ఇటు మార్చుకుందాం మొత్తానికి అయితే డే టైంలో 1:30 అయితే నేను అనుకుంటున్నాను అది కన్వీనియంట్ టైమా అనేది కూడా మీరు సజెస్ట్ చేయండి సో ఇవాళ నుంచి అయితే ప్రయత్నం చేస్తా బికాస్ అనడం కాదు మాట మీద ఉండాలంటే కొంచెం ప్రయత్నం చేయాలి మొన్నటి వరకు ఏంటంటే బాబు వెళ్ళే ఆ మంత్ లో మొత్తం కూడా నాకు చాలా మొత్తం చిందరవందరలాగా ఏంటో పోస్ట్ ఫర్ ద సేక్ అని చేయలేదు కానీ కాకపోతే హడావుడిగా పోస్ట్ చేయడం అయింది దానివల్ల కన్వీనియంట్ గా లేకుండా చాలా మంది శారీస్ మాకు నచ్చాయి కానీ దొరకలేదు ఇవన్నీ అనిపించాయి సో దానివల్ల టైం అయితే మార్చదలుచుకున్నాము ఇది ఖచ్చితంగా ఫాలో అవుతాము అది కూడా నేను చెప్తున్నాను ప్రయత్నం అయితే చేస్తాను బట్ మీరు కూడా సజెస్ట్ చేయండి లేదు ఇంకొకటి బాగుంటే సమత అంటే కూడా చేద్దాం ఓకేనా
ఈ సారీస్ కూడా నిన్న మనం సండే రోజు చూసిన సారీస్ కి సిమిలర్ గా ఉంటాయి బట్ వేరాస్ డిఫరెన్స్ ఏంటంటే దీంట్లో కాంట్రాస్ట్ మనకు బోర్డర్ వస్తుంది ప్రైస్ కూడా ఇంకా తక్కువ 1700 ఇవేంటంటే మెయిన్ గిఫ్ట్ ఇవ్వడానికి లేకపోతే మనం ఫంక్షన్స్ కట్టుకోవడానికి పెద్ద పెద్ద ఆర్బాటంగా ఎక్కువ ధర పెట్టకుండా ఉండాలి అన్నప్పుడు నిన్న సారీస్ గాని ఇలా చూపించిన సారీస్ గాని మీరు ప్రిఫర్ చేయొచ్చు ఇంకొక సజెషన్ ఏంటంటే ఇందులో బ్లౌజ్ కాకుండా మన దగ్గర ఉన్న హెవీ వర్క్ బ్లౌజ్ గాని ఏదైనా అట్లా కాంట్రాస్ట్ లాగా తీసుకుంటే కూడా చాలా బాగుంటుంది తక్కువ ధర సారీ బట్ మంచి బ్లౌజ్ ఒక స్టేట్మెంట్ బ్లౌజ్ లాగా డిఫరెంట్ హట్ కే ఉన్న బ్లౌజ్ ఫ్లాంజ్ చేస్తే మంచి అనిపిస్తుంది పూజలకు అది కూడా ఈజీ కట్టుకోవచ్చు 2000 లోపు అంటే ఓకే మనము ఈజీగా అఫోర్డ్ చేయగలుగుతాం కట్టుకోగలుగుతాం కదా సో మధ్యలో వచ్చేసి మనకి గ్రే కాంబినేషన్ ఇదే నిన్న ఫస్ట్ కట్టుకున్న సారీ కాంబినేషన్ కూడా బట్ అది వేరేలే అక్కడ బోర్డర్ అన్ని కూడా కొంచెం కొన్ని ఇక్కడే ఉన్నాయి అవి ప్యాచెస్ ఏది ఉంది సో కొన్నేమో ఇన్బిల్ట్ మోనో లాగా వచ్చే కొన్ని వచ్చేసి లైట్ గా కాంట్రాస్ట్ బట్ వేరాస్ ఇవాళ దాంట్లో అన్ని కూడా ఇటు ఉన్నాయి ఇటు లుక్ చేస్తున్న అన్ని కూడా పింక్ లో కనబడుతున్నాయి సో ఒకటి రెండు అయితే ఓపెన్ చేస్తాను సిమిలర్ అనిపిస్తే అట్లాగే వచ్చేసి జస్ట్ కలర్స్ చూపిస్తాం గ్రే కి పింక్ కాంబినేషన్ బోర్డర్ అటు ఇటు మనకి ఇట్లా వస్తుంది దానిపైన కూడా డిజైన్ అనేది వస్తుంది వీవింగ్ ఇది ప్రింట్ కాదు సో ఉల్టా సైడ్ కూడా చూడొచ్చు ఇది పెద్దగా హడావిడిగా చాలా వెయిట్ అస్సలు లేవు నిన్న దానికన్నా కంపేరిటివ్లీ ఇంకా వెయిట్ కూడా కొంచెం తక్కువ ఉన్నాయి ఇది ఇది మనకి బ్రీఫ్ గా కనిపించేది బ్లౌ పళ్ళు ఇక్కడ వరకు తర్వాత బ్లౌజ్ ఎప్పుడైనా మీకు శారీ తక్కువ ధర పడింది అనగానే దీని బ్లౌజ్ మీకు నచ్చకపోతే పిల్లలకి క్రాప్ టాప్ కానీ నిన్న కూడా చెప్పినట్టున క్రాప్ టాప్ లేకపోతే బ్లౌజో దేనికన్నా అట్లా వాడేస్తే సరిపోతుంది అప్పుడు దీనికి ఏంటంటే మళ్ళీ పని కట్టుకొని కుట్టించకుండా మన దగ్గర ఉన్న ఏ బ్లౌజ్ అయినా దీంతో ఫ్లాంజ్ చేయొచ్చు సో గ్రే విత్ పింక్ అయిన తర్వాత ఇంకొకటి చూద్దాము సేమ్ పళ్ళు కానీ అది ఉంటే యా సేమే ఉంది కాబట్టి ఇంకా నెక్స్ట్ ఓపెన్ చేయకుండా చూపిస్తా మనకి ఫస్ట్ కాంబినేషన్ వచ్చేసి మనకి గ్రీన్ లాగా ఉంది శారీ బాడీ వచ్చేసి గ్రీన్ లాగా గ్రీన్ లాగా గ్రీనే గ్రీన్ తర్వాత ఇది వచ్చేసి పళ్ళు తర్వాత ఇది బ్లౌజ్ సో అన్నీ అట్లాగే ఉన్నాయి కదా జస్ట్ మీకు బాడీ కలర్సే కదా మనకు అర్థం కావాల్సింది సో చూద్దాం నెక్స్ట్ వచ్చేసి క్రీమ్ మంచి క్రీమ్ విత్ గోల్డ్ తర్వాత పింక్ తో వచ్చింది సెల్ఫ్ డిజైన్ కనబడుతుంది కదా ఇట్లా మామిడి పిందల డిజైన్ లాగా డ్రాప్స్ లాగా యాక్చువల్గా సో క్రీమ్ అయిపోయిన తర్వాత మంచి బేబీ పింక్ విత్ పింక్ కాంబినేషన్ సో పళ్ళు బ్లౌజ్ సేమ్ ఉండడం వల్లనే నేను చూపించట్లేదు అదర్వైజ్ ఏం రీజన్ లేదు నీట్గా ఇలాగే మీకు పంపించచ్చు కదా తర్వాత ఇది వచ్చేసి లైట్ యెల్లో కలర్ విత్ గోల్డ్ కాంబినేషన్ వచ్చింది బోర్డర్ వచ్చింది ఇవన్నీ కూడా ప్రైస్ 1700 ఫస్ట్ చూపించిన నేను కట్టుకున్న శారీ సెట్ వచ్చేసి 2900 ఇప్పుడు ప్యాటర్న్ మారుతుంది విషయం కూడా ఉందా ఓకే ఇప్పుడు ప్యాటర్న్ మారుతుంది ఒక్కసారి దగ్గర నుంచి చూద్దాము క్రీమ్ విత్ పింక్ కాంబినేషన్ అయినా కూడా మంచిగా డిఫరెంట్ వేవ్స్లా కాదు కానీ ఒకలాంటి ముగ్గు డిజైన్ లాగా ఉంది సో ఇట్లా కూడా ఇష్టపడతారు కదా క్రీమ్ విత్ ఈ పింక్ వస్తూ మనకి పళ్ళు ఇట్లా బ్రీఫ్ ఎండ్ అవుతుంది కింద కనిపించేది ఇది బ్లౌజ్ నెక్స్ట్ ఇప్పుడు దీంట్లో కలర్స్ మనం కంటిన్యూ చేద్దాం దీంట్లో కూడా మనకి గ్రే విత్ పింక్ ఉంది బార్డర్ వచ్చేసి ఇంత ఉంది ఆల్మోస్ట్ ఒక 3 to 4 inches అంత బార్డర్ ఉంది టూ సైడ్స్ నెక్స్ట్ దీంట్లో కూడా బేబీ పింక్ ఉంది నెక్స్ట్ గ్రే తర్వాత యెల్లో సో ఎపిసోడ్ క్లోజ్ చేసే ముందు మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను 1:30 PM అని మేము అనుకుంటున్నాము ఆ టైం స్లాట్ చేంజ్ చేసేది సో డెఫినెట్గా ఇన్ కేస్ మీకు టైం ఉంటే ఫీడ్బ్యాక్ అయితే డెఫినెట్గా ఇవ్వండి ఇంకొకటి ఒక చిన్న చిక్కా చెప్పేసి ఎండ్ చేస్తాం నార్మల్గా క్రీమ్స్ అది మనం పెట్టుకుంటే ఇప్పుడు జనరేషన్ వాళ్ళకి చాలామందికి తెలుసు బట్ ఎప్పుడైనా మనం అప్లై చేస్తే ఇట్లా పైన సైడ్ ఇలా అనుకోవాలని హ్యాండ్ది క్రీమ్ పెట్టేసి సో మన అమ్మ వాళ్ళు లేకపోతే పెద్దవాళ్ళు ఏంటంటే ఇట్లా ఫుల్ వేసేసి రుద్దుతూ ఉంటారు దానివల్ల ఏంటంటే ముడతలు రింకిల్స్ అనేది చాలా తొందరగా వస్తాయి ఏజ్ వైస్ వస్తే నష్టం లేదు బట్ కొంచెం మనం ఇలా చేయడం వల్ల కూడా కొంత ఇంకొకటి ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చెప్తున్నా నేనే కానీ నేనే చాలా భయంకరంగా చాలా ఎక్స్ప్రెషన్స్ ఇస్తుంటా బట్ చాలా టూ మచ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తుంటారని చూడండి ఊరికే మొహం చిట్లించడం అంటుంటారు కదా ప్రతి దానికి ఇట్లా దానివల్ల కూడా ఇక్కడ లైన్స్ అనేది తొందరగా వస్తుంటుంది ఇక్కడ కానీ ఇక్కడ కానీ తొందరగా వస్తుంటుంది సో మెయిన్ ఏంటంటే నేను అబ్జర్వ్ చేసింది పెద్దగా నాకు వేరే పార్లర్కి వెళ్ళి అదైతే నేను నమ్ముతారో లేదో చాలా తక్కువగా జమాన్ అవుతుంది ఎప్పుడో అమాసకున్నాక అట్లా
వెళ్ళాలి అనిపిస్తే కానీ అదర్వైజ్ మాత్రం ఈ చిన్న బేసిక్ ఎప్పుడో చదివిన జస్ట్ అట్లా మైండ్ లో పెట్టుకున్నా ఎప్పుడు క్రీమ్ పెట్టుకున్నా ఏది పెట్టుకున్నా నెక్ పార్ట్ కూడా కంపల్సరీ కవర్ చేయాలి పై వైపు అనాలి ఈ పైన సైడ్ ఈ కింద నుంచి అయినా పైన సైడ్ స్ట్రోక్ అనే పైన సైడ్ ఇంకొకటి ఏంటంటే ఎక్కువ చిట్లించకుండా ఉంటే బాగుంటుంది సో ఇన్ కేస్ మన అమ్మ వాళ్ళకి అది చెప్తే వాళ్ళు కూడా యూజ్ అవుతుంది కదా లేదంటే ఆ ఫేరన్ లో లేచి రుద్దుతా ఉంటారు మా అమ్మమ్మ వాళ్ళ దాంట్లో ఒక చిన్న అమ్మ ఉందన్నమాట అదే ఆమె వీడియో కూడా చూస్తుంటది నేను ఆమె కోసం అంటున్నా మంచిగా ఉంటది తను చాలా ఇప్పటికి కూడా కాన్షియస్ మంచిగా ఉంటది కానీ అమ్మమ్మ ఎందుకంత ఎట్లా ఎందుకంత వేసి రుద్దుతున్నావు అని వాళ్ళు మనకంటే నయం పొద్దున సాయంత్రం మ్యాండేటరీగా మొహాలు కడుగుతారు జుట్టు నీట్ గా దువ్వుకుంటారు నూనెలు పెడతారు ఇప్పుడు మనదంతా లైఫ్ స్టైల్ వేరు వాళ్ళ తోటి మనం కంపేర్ చేయలేం కానీ ఇంకా సాయంత్రం కాగానే ఇల్లు ఉడవడము మ్యాండేటరీగా ఇల్లు ఉడవడము మంచిగా శుభ్రంగా చేతులు కడుక్కోవడము నెత్తి నిండా నూనె పెట్టుకోవడము మట్టంగా ఇట్లా దువ్వుకోవడము అవి బాగుంటాయి వాళ్ళ దాంట్లో నేను ఎప్పుడు అబ్జర్వ్ చేస్తే ఏజ్డ్ లో ఉన్న అందం ఏంటంటే గ్రేస్ఫుల్ గా ఏజ్ అవుతనే అది అందం దాని గురించి ఇబ్బంది ఏమి పడాల్సిన అవసరం లేదు ఎవరమైనా కూడా ఏజ్ అనేది నేచురల్ గా అవుతుంది బట్ ఉందాగా హ్యాపీగా అవ్వాలి సో ఇప్పుడు మళ్ళీ చీరలకు మళ్ళీ పోతే ఇంకా అట్లానే వెళ్ళిపోతుంటా చీరలకు మళ్ళీ బ్యాక్ వస్తే ఏంటంటే నంబర్స్ వచ్చేలాగా స్క్రీన్ షాట్ పెడుతూ ఎప్పుడు ఇలాగే ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ